ఇక్కడ మన కోసం ఒక యుద్ధం సిద్ధంగా ఉంది. మనందరం కలలు కన్న యుద్ధం, మనం కలిసి చేయాల్సిన యుద్ధం. నేను సిద్ధం, మరి మీరు? అటాక్! బూమ్! ఐ లవ్ దిస్ గేమ్. Click on the link in the description to watch Dead Pixels only on Disney Plus Hotstar. Watch episode 1 for free. ఏదైతే రామారావు గారి శత జయంతి దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న మహానాడు పేరు, ఇప్పుడు ఇది ఆయన శత జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ యొక్క పండుగకు, ప్రతి ఇంట్లో జరుపుకునే పండగ ఇది. ప్రతి ఇంట్లో జరుపుకుంటాం మనం సంక్రాంతి, ఉగాది, లేకపోతే దసరా పండగ. ఇలా నేను చేశాను గౌతమీపుత్ర సాధకర్ని కాలమాన పట్టిక మనకి ఇచ్చిన మహానుభావుడు. మహానుభావులని మనం చాలా అందరినీ అంటుంటాం. మామూలుగా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే ఆనాడు మరి తండ్రి మాటకే కారములు కేకాడు శ్రీరామచంద్రుడని, అలాగే లేకపోతే అన్నసేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడని, భరత పతి దైవమని తలిచింది సీతాదేవి అని, లేకపోతే చాపకుడితో సమతను నేర్పాను నాటి పలనాటి బ్రహ్మన్న, ఆడపడుచుల యొక్క అంటే వితత్తువుల విధి వ్రాతలు మార్చాను అని, లేకపోతే ఒక తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడని, అలాగే స్వతంత్ర భారత రథసారథి సమరాన్ని దూకే నేతాజీ అని, లేకపోతే స్వతంత్ర మన అహింసతో స్వరాజ్యాన్ని సాధించాడు పూజ బాపూజీ అని, లేకపోతే గుండుకెదురుగా గుండును చూపాను టంగుటూరేను, లేకపోతే తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని కోరి ఆవుతి అయ్యను అమరజీవను, ఇలా ఎందరో మహానుభావులు. కాకపోతే ఇక్కడ ఒక మహానుభావుడికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. అదంతా మనం చాలామంది యువకులు ఉన్నారు, యువతానికి ప్రతినిధులు, నవతనానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తులు. మనమంతా పుస్తకాల్లో చదివాము చిన్నప్పుడు. ఎందుకు అంతే, నేను అదంతా మనం పుస్తకాల్లో చదివాము. ప్రత్యక్షంగా చాలామంది మనం ఇక్కడ ఉన్న యువత మనకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ముందుగా ఈ యొక్క మన తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారికి, నా సహచర పాలిట్బ్యూరో సభ్యులకు, శాసనసభ్యులకు, అలాగే శాసన మండలి సభ్యులకు, అభిమానులకు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, తెలుగు యువతకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు చేసుకుంటున్నాను. ముందుగా నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా చూసుకుంటున్న అవకాశం ఇచ్చిన కారణ ఒక దైవాంశ సంబంధుడు, నటనకి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా గురువు, నా తండ్రి, నా దైవం, కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారికి ఈ యొక్క శత జయంతి సందర్భంగా ఆయనకి నా నివాళులు అర్పించుకుని నా అభిమానులందరం తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను మహానుభావులని, మరి మహానుభావులు ఊరికే కారు మహానుభావులు అందరూ అందరూ అనిపించుకోలేరు. మహా అనుభవాలు, మహోన్నత భావాలు, మహత్తర ఆచరణలు మహత్యంగా కలిగిన వారే మహానుభావులు అవుతారు. అంటే కష్టం నుంచి అనేక క్లిష్ట పరిస్థితులకి వాటిని పరిష్కరించేందుకు నిలబడి గెలిచిన వారు ఎన్నో ఎన్నెన్నో అనుభవాల ఒక మూర్తి
మా నాన్నగారు మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఎన్నో మౌనత కార్యాలతో ఆయన వెలిగే ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా నేను అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇచ్చిన మాటలు మాట్లాడిన కేసీఆర్ విద్య లేదు విద్య నిజంగా అన్నాడా బాగుంటైతే 100% అన్నాడు. సీనియరా మీరు జూనియరా కాంగ్రెస్ పార్టీలో 1 ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా బేవకూఫీ అయ్యే వాడు హరీశ్వరరావు మాట్లాడతాడు జైలుకోతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో